సో స్ట్రైట్ లైన్లో మనం థర్డ్ ప్రాబ్లం అయితే చూస్తాం ఏ లైన్ ఆఫ్ లెంత్ సెవెంటీఎంఎం ఇది సెవెంటీఎంఎమ్ లెంత్ అనుకుంటాం ఈజ్ ప్యారలల్ అండ్ ట్వంటీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి దీని మీనింగ్ ఏంటంటే ప్యారల్ ఆఫ్ విపి అదేవిధంగా ట్వంటీ ఎంఎం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని కాల్ అనుకోవాలన్నమాట మళ్ళా ఇట్ ఈస్ ఆల్సో ఇన్క్లైన్ ఎట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు హెచ్పి అన్నాడు మళ్ళీ అండ్ వన్ ఎండ్ ఈజ్ ఆన్ ఇట్ ఓకేనా ఇస్ ప్రొజెక్షన్ సో మనం వన్ బై వన్ నేర్చుకుంటాం ఫస్ట్ మనకు వచ్చి ఇన్ఫ్రంట్ ఆఫ్ విపి కాబట్టి మనం ఫస్ట్ కోర్డెట్ అనుకుంటాం ఓకేనా ఫస్ట్ కండిషన్ ఏంటి లెంత్ సెవెంటీ ఎంఎం అన్నాడు ఇది సెవెంటీ ఎంఎం లెంత్ నెక్స్ట్ వచ్చి ప్యాలల్ ఆఫ్ విపి అంటే ఈ లెంత్ అనేది ప్యారలల్గా ఉండాలన్నాడు ఎక్కడ వీపీకి ఇది వీపీ ప్లేన్ కాబట్టి ఇది ప్యారలల్ ఓకే ఎంత డిస్టెన్స్లో ఉండమన్నాడు ట్వంటీ ఎంఎం ఇన్ఫ్రంట్ ఆఫ్ వీపీ ఈ వీపీ నుంచి మనం ట్వంటీ ఎంఎం డిస్టెన్స్ తీసుకోమన్నాడు ఈ ఇటువరకు అయిపోయింది ఇట్ ఈజ్ ఆల్సో ఇన్క్లే ఇన్క్లైండ్ యాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు హెచ్పి ఇది హెచ్పి కదా ఇలా ఉంది ట్వంటీ డిస్టెన్స్లో సెవెంటీ ఎంఎం ఇన్క్లైన్ ఎంత ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ యాంగిల్ అన్నాడు అంటే ఇలా టిల్ అవుతుంది లేదు మనం ఇలా కూడా టిల్ చేసుకోవచ్చు ఫార్ట్ ఫ్యాంగల్ అన్నాడు మళ్ళా అండ్ వన్ ఎండ్ ఈజ్ ఆన్ ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ హెచ్పిలోనే ఈ ఎండ్ అయినా కావచ్చు ఈ ఎండ్ అయినా కావచ్చు ఇలా మనకు ఫార్ట్ యాంగిల్ టిల్ అవ్వాలి ఇట ట్వంటీ డిస్టెన్స్లో ఉండాలి అని చెప్పాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్వంటీ డిస్టెన్స్లో ఉంది ఇట ఈ ఎండ్లో మనం టిల్ అనుకుంటాం ఇలా మనం ఫ్రంట్ వ్యూ చూసామనుకోండి మనకి ఇలా వీపీలో మనకు క్రాస్ కనపడుతుంది అనమాట అదే మనం టాప్లో చూసామనుకోండి హెచ్పిలో స్ట్రైట్గా కనపడుతుంది అనమాట దీన్ని మనం ట్రా చేస్తాం సో ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి ఎంఎం ప్యారల్ టు వీపీ ట్వంటీ ఎంఎం ఇన్ఫ్రెంట్ ఆఫ్ విపి ఓకేనా ఇది ట్వంటీ ఎంఎమ్తో పారల్గా ఉంది నెక్స్ట్ వచ్చి ఒక ఎండ్ వచ్చి ఆన్ అని చెప్పాడు కాబట్టి ఇలా ఆన్ చేస్తాం ఓకేనా ఎంత యాంగిల్లో ఇంక్లైన్ అయింది హెచ్పిలో మనకు ఫార్టీ ఫైవ్ యాంగిల్లో ఇంక్లైన్ అయింది సో ఇలా ఉంటుంది లైన్ అనమాట దీన్ని మనం ఈ యాంగిల్ చూసామనుకోండి మనకు ఈ క్రాస్ యాంగిలే మనకు వీపీలో పడుతుంది మనకి ఇలా ఉంటుంది మనం లాంగ్ నుంచి టాప్లో చూసామనుకోండి ఇది ఇలా క్రాస్ ఉన్న కూడా మనకు స్ట్రైట్గా మనకు పడుతుంది అనమాట సో కింద అయితే హెచ్పిలో అయితే స్ట్రైట్ లైన్ కనబడుస్తుంది విపిలో అయితే క్రాస్ లైన్ అయితే కనబడుస్తుంది ఓకేనా సో ఫస్ట్ ఎక్స్ వై లైన్ డ్రా చేసుకోండి సో ఇప్పుడు కానీ సెంటర్లో డ్రా చేసుకోండి సో ఇది ఎక్స్ ఇది వై ఇది వీపీ ఇది హెచ్పి ఓకేనా ఫస్ట్ ఇది రాసుకోవాలా సెకండ్ యూనిట్లో మనం నేర్చుకునే పాయింట్స్ ట్వంటీ ఎంఎం ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఎక్కడ డ్రా చేస్తాం హెచ్పిలో డ్రా చేస్తాం ఎంత డిస్టెన్సు ట్వంటీ ఎంఎం సో ఇది ఫస్ట్ కోఆర్డినేట్ మట్టుకే యూస్ అవుతుంది నేను చెప్పిన షార్ట్కట్ ఓకేనా సో ఇది ట్వంటీ ఎంఎం రాసేయండి సో ఇది మనకైతే ట్వంటీ ఎంఎం నెక్స్ట్ వచ్చి ఈ పాయింట్ ఒక ఎండ్ నుంచి ఫార్టీ ఫైవ్ యాంగిల్ అన్నాడు ఇంకో షార్ట్ కట్ చెప్తా చూడండి ఫార్టీ ఫైవ్ డిగ్రీ టు హెచ్పి అంటే మీరు డైరెక్ట్గా వీపీలో రాసేయండి ఇక్కడ వన్ ఎండ్ ఆన్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా ఓకేనా మీరు ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫార్టీ ఫైవ్ యాంగిల్ తీసుకోండి సో ఇది జీరో ఇది ఫార్టీ ఫైవ్ సో ఈ లెంత్ ఎంత మనకు సెవెంటీ సో కరెక్ట్ ఈ పాయింట్ బేచ్ చేసుకొని ఇది డార్క్గా గీసుకోండి ఈ సెవెంటీ లెంత్ ఉందే ఇది డార్క్గా గీసుకోవాలి ఓకేనా మళ్ళీ ఈ ట్వంటీ లెంత్ ఉంది కదా దీన్ని లైట్గా డ్రా చేసుకోండి మళ్ళీ ఈ పాయింట్ని కూడా కిందికి డ్రా చేసుకోండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఇలా పడుతుంది సో ఇది కూడా డార్క్ చేసుకోండి సో ఇది డార్క్ ఓకే నేను ఇప్పుడు పాయింట్స్ రాసేస్తాము సో ఎప్పుడు కానీ బాటంలో ఏ రాసుకోండి ఏబి ఇక్కడ ఏ డాష్ బి డాష్ రాసుకోండి సో ఇది ఎప్పుడు మనకు ఫ్రంట్ వ్యూ ఉంటుంది ఫస్ట్ క్వార్డెంట్లో ఇది వచ్చి టాప్ వ్యూ ఉంటుంది సో ఇప్పుడు వాల్యూస్ రాసేయండి సో ఇక్కడ చూడండి ఏబి డిస్టెన్స్ రాసేపుడు సేమ్ యాంగిల్ పెట్టుకొని సెట్ చేసుకోండి చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఓకేనా సో కరెక్ట్గా పర్పెండికులర్గా ఉండాలి చూడండి నైన్ యాంగిల్ ఉంటుంది ఇప్పుడు డ్రా చేయాల ఓకే ఇలా డ్రా చేసుకోండి ఈ ఏ రోట్ కూడా వన్ ఎస్ట్ త్రీ రేసేలో గీసుకోండి మీరు మీరు ఎక్కడ పెన్ యూజ్ చేయొద్దండి ఇది సెవెంటీ ఓకేనా సో ఇలా రాసే సమ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది డార్క్ ఉండాలి ఇది డార్క్ ఉండాలి మీకోసం నేను రెడ్తో మెన్షన్ చేస్తాను చూడండి ఇది డార్క్ ఇది డార్క్ ఓకేనా ఇదంతా లైట్గా ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ